అందరికి నమస్తే అండి. కోడికత్తి దాడి, రీసెంట్గా గులకరాయి, ఈ రెండింటి వెనకాతల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేపించుకున్నాడో అని సాక్షాత్ వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి తేల్చి చెప్పేశాడు. నమ్మట్లేదా? ఒకసారి వినిపిస్తాం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అంతరార్థం ఏందన్నటువంటిది ప్రజలు గమనించుకోవాలి. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రీసెంట్ గా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి కోడికత్తి అన్నటువంటి దాన్ని పలచం చేసి అతని జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఈ ఐదేళ్ళు కూడా ఎంపీ కారు, మరి ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అధికారంలో ఉండి ఎవరిది పీకారు, ఎవరిది ఎత్తేసుకున్నారు మీరు నోట్లో, ఎందుకు మాట్లాడాలా, ఎందుకు చర్యలు తీసుకోవాలా? కోడికత్తి కేసుకి విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఏంటి తేడా, ఎక్కడ కొట్టింది మనకి, బెడ్స్ కొట్టింది ఎక్కడ కొట్టింది? ప్రీ ప్లాన్ అన్నమాట, మన పైన మనమే దాడికి ప్లాన్ చేసుకొని సింపతి పొందేశాం, అవునా కాదా? 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, లేకపోతే అనుకోవచ్చు పోని, ఉండి కూడా మీరు ఏదైతే ఆరోపణ చేశారో చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పి చంపించాలని చూశారు, జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయించాలని చూశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిరూపించే అవకాశం ఉంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అదే కోడికత్తి కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఏం పీకారు మీరు? ఈ 5 ఏళ్ళు పీకలా మనం, అసలు కోడికత్తి అనే పదం ఏ ఒక్క వైసీపీ నాయకుడు నోటంట కూడా వెళ్ళాము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి, గతంలో కోడికత్తి చేయించుకున్నది జగన్మోహన్ రెడ్డే, ఇప్పుడు గులకరాయితో కొట్టించుకున్నది జగన్మోహన్ రెడ్డే, అందులో ఎలాంటి సందేహం లేదు. బాబాయ్ గొడవలు పోటీ తీసుకున్నా, కోడికత్తి తీసుకున్నా, ఇప్పుడు గులకరాయి తీసుకున్నా, దాని వెనకాతల ఉన్నది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి. నీకు తెలియట్లే ఆ విషయం, ఎందుకంటే గతంలో నమ్మారు ప్రజలు, కోడికత్తి డ్రామా అన్నప్పుడు నమ్మారు, బాబాయ్ గొడవలు పోటీ అన్నప్పుడు నమ్మారు. కానీ ఆ 2 సంఘటనల వెనకాతల చివరికి మీరే ఉన్నారో, మీ పాత్రే ఉంది, మీ హస్తమే ఉందని తెలిసిన తర్వాత మూడోసారి నమ్మరు, ఒకసారి 2 సార్లు అయిపోయినాయి, మూడోసారి కూడా నమ్మారనుకో ప్రజలు ఎరుపప్పలు, ప్రజలు కొండెరుపప్పలు అయిపోతారు, నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు, అయిపోయింది మీ సినిమా. 2 సార్లు నమ్మారు కోడికత్తి, బాబాయ్ గొడవలు పోతుంది, 2 సార్లు కూడా ప్రజలు భారీగా నమ్మారు మిమ్మల్ని, భయంకరంగా, అయ్యో పాపవరా తండ్రులేని బిడ్డ, ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమేనేమో, చంద్రబాబు నాయుడు గారు అలా చేశారేమో, చేయించి ఉన్నారేమో అని చెప్పేసి అని పాపం ప్రజలు నమ్మారు మీరు చెప్పిన మాటలు. అధికారంలోకి వచ్చినది ఏదో పీకెత్తా అన్నాడు కదా, పొడిచేస్తా అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తాడు కదా, 40 రోజులు ఏమవుద్దని చెప్పి చూశారు. ఏమైంది? బాబాయ్ గొడవల పోటు, సిబిఐ విచారణలో తేలింది ఏంటంటే అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దస్తం ఉంది, డైరెక్ట్గా దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా చెప్తున్నాడు, చంపిన వ్యక్తి అప్రూవర్గా మారి చెప్తున్నాడు. ఓకే, అక్కడితో అయిపోయింది, కోడికత్తి తీసుకోండి, 5 ఏళ్ళు కోడికత్తి సిన్ జైల్లో వేసారు, ఏం తేలింది, ఏమి నిరూపించారు, అది కూడా ఒక డ్రామానే, అది అక్కడితో అయిపోయింది. ఎక్కడ బయట ఉంటే నిజం 10 మందికి తెలిసిపోద్దని చెప్పేసి 5 ఏళ్ళు లోపల ఉంచారు, 5.5 ఏళ్ళు లోపల ఉంచారు, అంటే నెల అవుతుందేమో బెయిల్మే బయటకు వచ్చి పాపం, అటు జీవితం నాశనం చేస్తారు పాపం. అందులో ఏమైనా తెలిందా? లేదు. ఇప్పుడు కూడా అంతే, ఈ కోడికత్తి డ్రామా కూడా అంతే, ఈ గులకరాయ డ్రామా కూడా అంతే, కోడికత్తి డ్రామా ఎలాగో ఈ గులకరాయ కూడా అంతే, ఏముండదు అందులో, సింపతి అంతే, చేసింది ఏమీ లేక ఇది ఒక రాయి డ్రామా.